వెల్కమ్ బ్యాక్ టు రాధీస్ యూనిక్ వరల్డ్ ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అదేంటంటే ఊదలతోటి ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి డయాబెటిక్ వాళ్ళు దీన్ని తిన్నట్లయితే షుగర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్న ప్యాకెట్ వచ్చేసి బ్యానియర్డ్ మిల్లెట్స్ అండి ఈ ఊదలు ఊదలని కూడా అంటారు ఇంగ్లీష్లో బ్యానియర్ మిల్లెట్స్ అంటారు ఇది చాలా హెల్దీ ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ టూ రూపీస్లో దొరుకుతుంది ఇంకా మీరు డిమార్ట్లో కొన్నట్లయితే ఇంకా తక్కువ రేట్కి దొరుకుతుంది నేను ఇక్కడ రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ ఈ మిల్లెట్స్ తీసుకుంటున్నాను వీటిని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్తో రెండు మూడు సార్లు బాగా కడగాలి వీటిని వాటర్తో బాగా కడిగిన తర్వాత నేను ఇక్కడ మిల్లెట్స్ టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి వాటర్ని త్రీ కప్స్ వేస్తున్నాను వన్ కప్ మిల్లెట్స్కి టూ కప్స్ వాటర్ పోసినట్లయితే బాగా ముద్దగా అయిపోతుంది నేను ఇక్కడ టూ కప్స్ మిల్లెట్స్కి త్రీ కప్స్ వాటర్ పోస్తున్నాను దీని మీద మూత ఉంచి ఐదు నిమిషాలు నాననివ్వాలి ఐదు నిమిషముల తర్వాత స్టవ్ మీద ఉంచి ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి నేను ఇక్కడ నిలువుగా పొడుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే పొడువుగా కట్ చేసిన క్యాబేజ్ కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు తీసుకుంటున్నాను అలాగే పచ్చి బఠానీ తీసుకుంటున్నాను ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అందులో క్యాబేజ్ ముక్కలు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చి బఠానీ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో ఉడికించి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న ఊదల్ని వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి వెరీ టేస్టీ అండ్ హెల్తీ ఊదలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్